హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మన పోలీసు కానిస్టేబుల్ అలాగే ఎస్ఐకి సంబంధించిన 14,177 పోస్టులకు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్లో మనకు ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2018, ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు దీంట్లో టోటల్ పోస్టెస్ వచ్చేసి కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ పోస్టులు కలిపి 14,177 పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. అలాగే దీంట్లో కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి అలాగే ఎస్ఐ పోస్టులు వచ్చేసి ఎంతెంత ఉన్నాయో మనం కింద తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి, దీని లాస్ట్ డేట్ ఏంటి, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు ఇంకా కండక్ట్ అనేది చేయలేరు. జస్ట్ నోటీస్ మాత్రమే జారీ చేయడం జరిగింది. ఎగ్జామ్ డేటు అలాగే అప్లికేషన్ ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో అన్నీ వాళ్ళు త్వరలోనే అప్డేట్ చేస్తామని చెప్పారు. ఇంకా మనకు డేట్ అని ఏదైనా పర్టికులర్గా మనకు మెన్షన్ అనేది చేయలేదు. అయితే ఇక్కడ చూడండి, మనకు 3 ఫిబ్రవరి రోజు మనకు నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇక్కడ చూడండి టోటల్ పోస్టర్స్ 14,177 కానిస్టేబుల్ పోస్టర్స్, అలాగే ఎస్ఐ దీంట్లో 2 ఇంక్లూడింగ్ పోస్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రాష్ట్రంలో కొత్తగా 14,177 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దీంట్లో కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 12,941 కానిస్టేబుల్ పోస్టులు, అలాగే 1210 ఎస్ఐ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అలాగే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు దీన్ని అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 2018కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కు మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ఫీజు కూడా మనకు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, నంబర్ ఆఫ్ పోస్టెస్ మనకు 14,177 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే లాస్ట్ డేట్ టు అప్లై అప్డేట్స్ ఉన్నానమాట. అంటే ఇంకా మనకు లాస్ట్ డేట్ కూడా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయలేదు, ఎప్పుడని కరెక్ట్గా మనకు మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, త్వరలోనే చెప్తారంట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 5,002 ఉన్నాయి. అలాగే స్పెషల్ కానిస్టేబుల్ 3,372, ఏఆర్ కానిస్టేబుల్ 2,283 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్ఐ సివిల్ పోస్టులు వచ్చేసి 710 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఇంతకుముందు మనకు పోయిన సంవత్సరం మనకు కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ నోటిఫికేషన్ కూడా మనకు జారీ చేశారు. అప్పుడు మనకు కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 9,000 ఉండే, అలాగే ఎస్ఐ పోస్టులు వచ్చేసి 300 చేంజ్ ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఎస్ఐ పోస్టులు వచ్చేసి 710 పోస్టర్స్ ఉన్నాయి. అలాగే ఎస్ఐ ఏఆర్ పోస్టులు 275, ఎస్ఐ స్పెషల్ పోలీస్ 191, అలాగే కమ్యూనికేషన్ ఎస్ఐ 29 పోస్టులు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 142, అలాగే సిసిఎల్ కానిస్టేబుల్ 53, అలాగే సిటీఓ కానిస్టేబుల్ 89, అలాగే ఫింగర్ ప్రింట్ బ్యూరియా ఏఎస్ఐ 26. ఈ విధంగా మనకు ప్రతి దాంట్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు పూర్తిగా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్కు సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎగ్జామ్ ఫీజు ఓసీ బీసీ అదర్ క్యాండిడేట్స్కు మనకు 400 రూపీస్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 200 ఫీజు మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎప్పుడు అప్లై చేయాలి అనేది వాళ్ళు ఇంకా కరెక్ట్గా మెన్షన్ చేయలేదు, త్వరలోనే కమింగ్స్ అన్నమాట త్వరలోనే చెప్తామని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనే లక్ష్యం ఉంటే మీరు ఇప్పటి నుంచే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన సబ్జెక్ట్ పరంగా మీరు కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే జనరల్ నాలెడ్జ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసే డేటు, అలాగే ఎగ్జామ్ డేటు, అలాగే
ఏ విధంగా అప్లై చేయాలనేది వాళ్ళు మనకు కండక్ట్ అనేది చేయలేదు. చేస్తే నేను దానికోసం తర్వాత ఇంకో వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.